భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ వైద్యశాలలో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించిన కొత్తగూడెం శాసనసభ్యులు కునన్నేని సాంబశివరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాల్వంచలో 5 బెడ్లతో డయాలసిస్ కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డయాలసిస్ పేషెంట్లు ఉపయోగించుకునేందుకు ఎంతో సులభంగా ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలో ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టటం మంచి శుభపరిణామం అని, ఇంకా ఈ ప్రభుత్వ వైద్యశాలను ఆధునిక వసతులతో పాటు 100 పడకల నుండి 150 పడకల ఏర్పాటు చేసేందుకు సంబంధిత శాఖ మంత్రి తోటి మాట్లాడి త్వరలోనే చేపిస్తానని సాంబశివరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎటువంటి చూడాలో చెప్పండి. సార్ 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 ఇప్పటికే 60 మంది డెబ్బై మందిగా హాస్పిటల్లో కూడంటే ఎందుకంటే నేను నాలెడ్జ్ చూస్తే ఎక్కడో చోటుకి వెళ్ళాలి. లోడ్ ఎక్కువ ఉంది కాబట్టి పాలంతలో అక్కడ ఉండాలన్న తలంపుతో గత 2 సంవత్సరాలుగా నేను డీసీ సైనప్పటి నుంచి నా పవర్తో నేను ప్రయత్నం చేస్తున్నా. అయితే కూనమైన సాంబశివరావు గారు గెలిచిన తర్వాత సార్కి గట్టిగా చెప్పాను, సార్ ఎట్టి పరిస్థితిలో మీరు వదలొద్దు, కొత్త కూడా మీకు 5-10 మిషన్లు కావాలి, కొత్త పాలనకు 5 కావాలని చెప్పి సార్ పట్టుబట్టి వెళ్ళి హెల్త్ మినిస్టర్ గారు కూర్చొని సెక్రటరీ గారు కూర్చొని 2 నిమిషాలు ఆడడం తీసుకొచ్చారు సార్. Thank you.